చంద్రవల్లి మల్లికార్జున స్వామి. స్వామి మాది సిద్దిపేట డిస్టిక్ నంగూరు మండలం పాలమాకల విలేజ్. మేము పుట్టుకతో యాదవ్ కాబట్టి చిన్నప్పటి నుంచే స్వామివారిని దర్శించుకుంటుంటాము. మా కులదైవం కూడా. ఇదివరకు ఎన్నోసార్లు వచ్చినాం. దగ్గర దగ్గర నేను 44-45 ఏళ్ళు ఉంటాను. సంవత్సరానికి ఒకసారి వచ్చి మేము స్వామివారికి బోనాలు చేసుకొని స్వామివారిని దర్శించుకొని ఓడి బియ్యము పట్టణాలు అవన్నీ చేస్తుంటాము. ఎన్నోసార్లు వచ్చినాము, అయినా భజనలు ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పటి తరానికి నచ్చకపోయినా కూడా నేను వచ్చి స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తున్నాను. ఆ సమయంలో వీళ్ళు పరిగి నుంచి ఎక్కడో వికారాబాద్ నుంచి వచ్చి ఇంత మంచిగా భజన చేయడాన్ని చూసి చాలా సంతోషం అనిపించింది. దానికి అనుగుణంగా నేను కూడా వచ్చి ఏదో నాకు వచ్చిన కాడికి రెండు వాళ్ళతో పాటలు పాడుకొని రెండు స్టెప్పులు వేసి చాలా సంతోషంగా ఫీల్ అయినా. ఎక్కడి నుంచో వచ్చి ఇంత మంచిగా భజన చేసినందుకు వీళ్ళ నల్లకోసము భజన భక్త మండలికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను చాలా సంతోషంగా ఫీల్ అయినా. నిద్రలున్న మనిషిని కూడా లేచొచ్చి నేను చేసే వీడియో తీసుకొని వాళ్ళతో కాలు కలిపి ఎగిరినా. ఈ సదవకాశాన్ని కల్పించిన ఈ భజన భక్తులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. స్వామివారి సన్నిధిలో ఇంత రాత్రిపూట రాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో వచ్చి వీళ్ళు భజన చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ నిద్ర చేసే భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం విన్న భజన భక్త పాటలు ఇవి. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇంత మంచిగా భజన చేయడం రాత్రిపూట చాలా సంతోషం అనిపించింది. అది కూడా స్వామివారి సన్నిధిలో గంగరం జడి కింద చేయడము ఇంకా విపరీతమైన సంతోషాన్ని ఇచ్చింది. పాతతరం ఎట్లున్నాయంటే ఒక అతను ఒక గురువుగా ఉండి ఆయన భజన చెప్తుంటే ఎదుటి వాళ్ళు ఏ బుక్ లేకుండా ఏది లేకుండా అందరూ ఏకకంఠంతో పాడేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఒకటే కాదు, చేతులతోని భజన చేయడము, నోరుతోని పాడడము, చెవులతోని వినడము, అవన్నీ ఏకకాలంలో జరుగుతాయి కాబట్టి మన దానికి మన గ్రహణ శక్తి, వినికిడి శక్తి వీటన్నిటికీ తోడు అన్ని కలిపి ఒకటే చాలు చేసిన పుణ్యం వస్తుంది. ఇప్పుడు పాడడం వల్ల ఒకటే పుణ్యము, నృత్యం చేయడం వల్ల ఇది కాకుండా ఒకసారి భజనతోని ఎగురుకుంటూ పాట పాడటం ఏంటంటే ఒక 5 రకాల భగవత్ సేవలో వినియోగిస్తారు. ఇప్పుడు ఈ తరానికి చెప్పినట్టు చెప్పాలంటే షోడశోపచారాలను ఉంటాయి, నైవేద్యం సమర్పయామి అది అది అని 16 అట్లా సమర్పిస్తారు. దాంతో పాటుగా అంత అయిపోయినాక నృత్యం సమర్పయ అంటే స్వామి ముందు ఈ నైవేద్యాలు అన్ని పెట్టినాక కూడా యథాశక్తి నువ్వు నృత్యం చేయాలి అది అన్నట్టు అవన్నిటికంటే ఇది ఏదో ప్రాముఖ్యమైనది, విలువైనది. అందుకని ఒకటేసారి మనం 5 రకాలు చేస్తుంటాం కాబట్టి ఎన్ని చేసినా కన్నా ఈ భజన చేసినంత పుణ్యం ఇంకో దాని మీద రాదు. ఏదో మనిషికి ఎనర్జీ శక్తి వస్తుంది. ఎందుకంటే ప్రొద్దున్న లేచి తినదరగక ఉరకడం చేయడం వీటన్నిటికీ తోడు ఈ భజన చేస్తే మాత్రము అవన్నీ కలిపి ఎంతైతే శక్తి వస్తుందో దీంతో అంతతోనే రెట్టింపు శక్తి వస్తుందని మాత్రం తప్పకుండా చెప్పవచ్చు. మళ్ళీ ఒకసారి మళ్ళీ